ఏ నామాన్ని జపిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. శ్రీరామ నామాన్ని జపిస్తే జయం కలుగుతుంది, దామోదరుణ్ణి జపిస్తే సకల బంధముల నుంచి విముక్తి కలుగుతుంది, కేశవాన్ని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి, నారాయణ అని జపిస్తే సకల సర్వగ్రహాల దోషాలు సమసిపోతాయి, మాధవాన్ని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి, అచ్యుతాన్ని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది, నరసింహాన్ని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం, అదే నారసింహాన్ని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది, గోవిందాన్ని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి, అలాగే శ్రీలక్ష్మీ విష్ణువులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలలాడుతుంది, సర్వేశ్వరాన్ని స్మరిస్తే చేపట్టిన కార్యం విజయం కలుగుతుంది, జగన్మాతని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి కలుగుతుంది, జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది, కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి, శివశివ అని స్మరిస్తే సకలము దరిచేరుతుంది. మీకేమైనా సందేహాలున్నా, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.